ఇది విమర్శించడం కాసమా, ఇది వివరణాత్మకంగా మీరు తీసుకున్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా ఒక దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నా. ఎందుకనగా అసత్యమైన మాటల ద్వారా అనేక మంది త్రోవ తప్పిపోతున్నారు, దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని కోల్పోతున్నారన్న సత్యాన్ని అనేక మంది మాటల ద్వారా వినుట ద్వారా దేవుడిచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి ఈ వాక్య భాగాన్ని మీకు అందించడం జరుగుతుంది. అయ్యా పలాన వారు పలాన అడుగుతున్నారు, పలాన వారు పలాన చేస్తున్నారయ్యా, మరి మేము అలా చేయకూడదు అనుకుంటున్నాం కానీ వారు చేయమనే చెప్తున్నారని అంటున్న మాటలను బట్టి ఎంతో హృదయం బాధపడుతూ ఉంది. ఏం చేయమంటున్నారంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు బోధక వ్యతిరేకమైన ఆలోచనతో అనేక మంది చెప్తున్న విధానాన్ని బట్టి వారు బాధపడుతున్నారు. దేవుని సువార్తను వినడానికి కానీ, మందిరానికి వెళ్ళడానికి కానీ, యేసుక్రీస్తుని వెంబడించడానికి కానీ అనేక రకాల ఆటంకాలు కలిగిన వారే వారు ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును స్పష్టంగా తెలియపరచిన మాట, దేవుని సేవకులుగా ఏర్పరచుకున్న మాట వాస్తవమే. నిన్ను నన్ను దేవుడు సేవకునిగా ఏర్పరచుకున్నాడు, అనేక ఆత్మలు రక్షించడానికి ఏర్పరచుకున్నాడు. ఆత్మలు రక్షించడానికే తప్ప ఆస్తులను సంపాదించడానికి కాదన్న సత్యాన్ని. ఎందుకు ఆస్తులు ఎందుకు సంపాదించుకున్నాడంటే నువ్వు ఆస్తి సంపాదించుకున్నా, ఆస్తి సంపాదించుకున్న ఆస్తి ఏంది నువ్వు నమ్మికొచ్చినా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. రెండవది, వంశ పారంపర్యమైన పరిచర్య చేసినా నీకు పరిచర్య దేవుని రాజ్యంలో ప్రవేశము లేదన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. ఈ దేశానికి మిషనరీస్ వచ్చారు, అనేక సంవత్సరాలు సోషల్ ఆర్గనైజ్ సోషల్ వర్క్ చేసి అనేక రకమైన సహాయ సహకారాలు అందించి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని సేవకులుగా, దేవుని అందు విశ్వాసం కలిగిన ప్రజలుగా తీర్చిదిద్దారు. వారు మందిరాలకు నిర్మించారు. మందిరాలు నిర్మించి ఏం చేశారంటే వారి దేశం నుంచి వారు వెళ్ళి వారి సంతానాన్ని తీసుకొని వచ్చారంటే కాదు. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి పరిపూర్ణ విశ్వాస దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో అటువంటి వారిని సేవకులుగా ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఏం చేశారు, వారు వెళ్ళిపోయారు. వాళ్ళు కొంతమంది ఇక్కడే మరణించారు, కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు. కానీ వారు సేవా జీవితాన్ని అప్పగించిన తర్వాత ఈ సంఘాలు, ఈ సంస్థలు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. వారేమో ఒక ప్రేమపూర్వకమైన స్వభావంతో, ఒక మంచి దృక్పథంతో అనేక దేవుని రాజ్య వ్యాప్తి సంభవించాలి, వ్యాప్తి కలగాలన్న ఆ మనసుతో వారు అనేక సంఘాలు కట్టి అనేకలను సేవకులుగా సిరపచ్చి అనేక ఆస్తిపాస్తులు సంపాదించి వారు వెళ్ళిపోతే ఈ రోజుల్లో జరుగుతున్న మాట అంటే ఆస్తులను సంపాదించిన వారు వారైతే ఆస్తులను అనుభవించేది వారు ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారో మనం చూస్తున్నాం. అది అన్యాక్రాంతం అయిపోతుంది. దేవుడు అనేక మంది ప్రజలను సమకూర్చుకోవడానికి అనేక రీతులుగా దేవుని మందిరములు చేరి దేవుని ఆరాధించి అనేక ప్రయత్నాల ద్వారా వారు దేవుని సంఘాలను కట్టి, మందిరాలు కట్టి, అనేక ఆస్తిపాస్తులు వారికి ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. వారు చేస్తున్న ప్రవర్తన బట్టి అన్య జనాంగము అవమానపరిచే రీతిలో, ఎగతాళి చేసే రీతిలో, యేసుక్రీస్తు నామాన్ని అవహేళన చేసే రీతిలో మనం వారు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎదుటివారు మన మీదకి అవమానకరంగా వచ్చారు లేక మనల్ని గద్దించడానికి వచ్చారంటే మన తప్పు లేకుండా వారు రానే రారు. కనుక క్రైస్తవులుగా మనం ఎటువంటి తప్పు చేయకుండా, మనం నీతిమంతులుగాను భక్తి పనులుగాను భయముతో దేవుణ్ణి వెంబడించగలిగిన అనుభవానికి రాగలిగిన వారమే ఉండగలిగితే ఎవరికైనా అవకాశం ఉంటుందో మన మీద రాళ్ళు వేసే అవకాశం ఉండదు. రాళ్ళు వేసే అవకాశం ఎవరిస్తున్నారంటే మనమే ఇస్తున్నాం. ఎందుకని, మన పేరు కొరకు, మన పేరు ప్రఖ్యాతుల కొరకు, ఇదిగో పలాని వాడు ఇలా చేశాడని చెప్పి అనుకోవటం కొరకే తప్ప పలాని వాళ్ళ పలాని వారు మారారు, ఇదిగో అన్యులుగా ఉన్నవారు దేవుని వైపు తిరిగారని చెప్పగలిగిన అనుభవానికి రాగలిగిన స్థితి ఈ రోజుల్లో ఉందంటే కనపడట్లా. కారణం ఏమిటనగా లోకానుసరమైన ఆలోచనతో జీవిస్తూ లోకమును ప్రేమిస్తున్నారే తప్ప, ఒకటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు చెప్పిన శరీరాశ నేత్రాశ జీవడము అనే ఆ మూడు క్రియల వల్ల అనేక రకమైన ఆ ప్రేమను కోల్పోతున్నారు, దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని కోల్పోతున్నారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితం మనుగడ ఎలా ఉండాలి అని అంటే, మనకు ఉన్నది అమ్మి సేవలోకి రావాలి. పితరులు చేసిన పని అదే. పితరులు అనబడినవారు, మన పితరులు, మన దేశంలో మనతోటి మన తల్లిదండ్రులుగా పుట్టినవారు, మన తాతల ముత్తాతలుగా పుట్టినవారు, లేక అనేక మంది అన్య జనాంగముగా దేవుని నమ్ముకున్నవారు, లేక మిషనరీగా వచ్చిన వారు, వారందరూ చేసింది ఏంటంటే వారికి ఉన్నది దాన ధర్మాలు చేసి సువార్త చేశారు. ఇప్పుడేమో జరుగుతున్న మాట మనం చూస్తున్నాం. ఇప్పుడేమో ధన సంపద కొరకే సేవ, ఆస్తి పాసుల కొరకే సేవ అన్న సత్యాన్ని లోకము గుర్తిస్తూ ఉంది. కానీ అది ఎంత పరిశుద్ధమైన పరిశుద్ధ గ్రంథానికి లేక దేవుని ప్రణాళికకు అంత వ్యతిరేకమో ఆలోచనో ఒక్కసారి మనం పరిశీలన చేయాల్సిన అవసరత ఎంత. ఎందుకనగా కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాలు ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఈ దినాలు మనం గమనించి దేవుని రాకడ సమీపించదన్న సత్యాన్ని ఎరిగి ఆయన ఎదుర్కొనే వారిగా మనం ఉండాలంటే దేవుడు మనకిచ్చాడు. ఏమి ఇచ్చాడంటే బోధకులను మనకు కాదు ఇచ్చింది, సేవకులను కాదు మనకు ఇచ్చింది. మనకిచ్చింది ఏమిటంటే దేవుని వాక్యాన్ని ఇచ్చాడు.
మన ఆత్మను రక్షించుకోవడానికి ఆయన వాక్యాన్ని మనకి అనుగ్రహింపచేశాడు. ఈ ఆత్మలు రక్షించుకునే వారికి ఉండగనట్టుగా మళ్ళా ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకునే అనుభవానికి మనం రావాలి. అందుకనే యాకోబు భక్తుడు ఈ లోకంలో జీవించినప్పుడు యేసుక్రీస్తు శక్తిని ఎరగల, యేసుక్రీస్తు ప్రేమను ఎరగల, ఆయన కార్యాలు చేసిన కార్యాన్ని బట్టి ఆయన ప్రభావాన్ని ఎరగల, ఆయన మన నుంచి తిరిగి పునరుద్ధరణమైన తర్వాత ఒక సత్యాన్ని గమనించి ఆయన అంటున్నమాట తన ఆత్మను రక్షించుకోవడానికి ఏమి ఇచ్చాడనంటే అక్కడ అన్నమాట చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19:21 వచ్చిన చదువుతా, దయచేసి వినాలని కోరుతున్నాను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదరు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడిన వాడును, మాట్లాడటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ రోజుల్లో సువార్త సేవకులు కూడా కోప్పడుతున్నారు. సువార్తను ప్రకటించే సేవకులు కూడా, మంచి పేరు ప్రఖ్యాత కలిగిన సేవకులు కూడా కోప్పడుతున్నారు. దేనికి? ఇక్కడ వాక్యం చెప్పే మాట అంటే కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఇది దేవుని యొక్క సత్యం తెలిపచ్చు. అంటే సాత్వికమన్న మనం తగ్గించుకునే వాక్యాన్ని అంగీకరిస్తే తప్ప ఈ మర్మాలు, ఈ సత్యాన్ని మనం గ్రహించలేము. ఎవరు చెప్పింది అది సత్యమే అంటాం. మీరు నాకు ఇస్తే మీరు ఆశీర్వదించబడతారని చెప్తా, మీరు నమ్ముతారు. నమ్మడానికి గల కారణం ఏంటంటే వాక్యం తెలియదు. వాక్యం తెలియదు మీకు అంతే. వాక్యం తెలియకపోవడం వల్ల ఏదేదో చేస్తున్నారన్న సత్యాన్ని ఆలోచన మనం ఆలోచించేవారిగా మనం ఉండాలి. ఆలోచించేవారిగా మనం ఉండాలంటే, ఆలోచన సరైనదిగా ఉండాలంటే మీ ఆత్మ రక్షించడానికి శక్తిగల వాక్యమును ఏం చేయమన్నాడు? సాత్వికముతో అంగీకరించకపోవడానికి గల కారణాలు రెండు కారణాలు చెప్తున్నాడు అక్కడ. విర్రవేగుచున్న దుష్టత్వం వల్ల, సమస్త కల్మషముతో కొన్న మనసు వల్ల దేవుని వాక్యాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం. ఆ సత్యాన్ని కూడా మనము గుర్తించలేకపోతున్నాం అన్న సత్యాన్ని. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి పంపబడింది ఎందుకు అని అంటే ఆయన సేవకునిగా పుట్టించి దుష్టత్వము నుంచి మళ్లించి ఆయన ఆశీర్వదించుటకు ఆయన కుమారుని లోకానికి పంపించబడ్డాడు. దుష్టత్వం నుంచి, దుష్టత్వం అనంటే దుష్టుని యొక్క గుణమే. దుష్టుడేంటి? లోకము లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని సాధించాలి, లోకములు ఏదో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అన్నదే దుష్టుడు యొక్క ఆ గుణగణాలు. లేకపోతే చెదర కొట్టడం, లేకపోతే నాశనం చేయటం, లేక జారవేయడం, లేక పాడువేయడం, లేకపోతే అనేక రకాల చెదర కొట్టే విధానమే దుష్టుడు యొక్క ఆ లక్షణం. కనుక దుష్టత్వము కలిగిన వారు కాకుండా మనం నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తుని వెంబడించే విధానాన్ని కలిగి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసా. పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన విధానంలో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉంటే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామో. కొన్ని ఇప్పటి వరకు పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించరు, ఎటువంటి వారు ప్రవేశించరు అనేది మనం విన్నాం. ఇప్పుడు ఎవరు ప్రవేశిస్తారు అన్నది మనం పరిశీలన చేస్తే యేసుప్రభు వారే మొట్టమొదటి ప్రసంగంలో, కొండ మీద చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ఆయన శిష్యులను తన దగ్గరికి పిలుచుకొని మొట్టమొదటి చెప్పిన మాట అక్కడ రాయబడింది. ధన్యతలలో చెప్పబడిన మాట అక్కడ అంటాడు. మత్తయి సువార్త 5:1 వచ్చిన నుంచి చదువుతాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగను. ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆత్మ విషయము దీనత్వం కలిగి ఉండాలి. ఈ ఆత్మ విషయం మనం దీనత్వం కలిగిన వారి వల్లే ఈ లోకంలో జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలంటే మనం దేవునితో ఒక పరిపక్వత చెందిన లేక పరివర్తన చెందిన మారు మనసుతో ఆయన వెంబడించేవారిగా మనం ఉండాలి. ఆత్మ దేవుడిచ్చాడు. ఈ ఆత్మ దేవుని దగ్గరికి మరలా ఆయన చేర్చుకునే వారిగా ఉండాలంటే ఈ ఆత్మ విషయమై దీన మనసు కలిగిన వారి వల్లే ఉండాలి. ఎందుకనగా ఈ మట్టి శరీరము అది మట్టిలో కలిసిపోయేది, ఈ మట్టి శరీరము ఇది మట్టిలో కలిసిపోయేది. కానీ మట్టిలో కలిసిపోయే ఆ శరీరము కొరకు మనం ప్రయాసపడకుండా దేవుడిచ్చిన ఆత్మను దీనత్వం కలిగిన వారిని దాన్ని కాపాడుకున్నట్టుగా ఒక ఉన్నతమైన విధేయత, ఒక ఉన్నతమైన తగ్గింపు గుణాన్ని కలిగి లోకములు జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాం. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము అట్టివారిది. రెండో మాట అదే పద అదే 5:2 అంటాడు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం అంటే దేవుని నమ్ముకున్న విధాన్ని బట్టి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, గాయాలు కలుగుతాయి, అనారోగ్యం కలుగుతుంది. వీటన్నిటి కూడా ఎవరైతే భరిస్తారో, లేక దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు కలుగుతున్న దేవుని మందిరానికి వెళ్తున్నాం అనుకో, అనేక మంది అనేక రకాలుగా చెబుతుంటారు, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నా మందిరానికి వెళ్తున్నా, ఇదిగో ప్రార్థన చేసినప్పుడు నీకు శ్రమ వస్తుంది, ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కష్టం వస్తుందని ఎవరైతే చెప్తుంటారో అటువంటి వారి మాటలు వినకుండా
ఆ కష్టాన్ని హింసించ భరించడానికి నువ్వు హింసింపబడిన అనుభవాలకు నువ్వు రాగలిగితే పరలోక రాజ్యం అనేదే. అందుకని అక్కడ అంటాడు సమా నీతి నిమిత్తం హింసింపబడి వారు దానిలో పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలోనే మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు దానిలో పరలోక రాజ్యము వారిది. శరీరముతో జీవిస్తున్నప్పుడు మనము దేవుని నమ్ముకున్నాం, పాపలోకములో జీవిస్తున్నప్పుడు దేవుని అందరి నమ్మికి ఉంచాం. ఈ నమ్మికించిన విధానం బట్టి మన నీతిని కలిగి జీవించే అనుభవానికి రాగలుగుతున్నాం. ఎప్పుడు రాగలమనంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ కలిగినా ఎటువంటి పాపమునకు తావు లేకుండా ఎటువంటి నిందలకు తావు లేకుండా దేవుని అందే పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి జీవిస్తే ఇటువంటి జీవితాన్ని ఎవరు జీవించారంటే యోసేపు జీవించాడు. తన అన్నల ద్వారా అనేకమైన శ్రమలు పడ్డాడు, తన అన్నల ద్వారా అనేక రకాలుగా తృణీకరించబడ్డాడు, తన అన్నల ద్వారా పరిపూర్ణ అనేక రకమైన గాయాలు కాయబడ్డాయి. అయినప్పటికీ కూడా ఒక్క నోటి మాట కూడా నా అనకుండా యేసుపులో ఉన్న గుణం ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడని సత్యాన్ని నమ్మాడు. తన హృదయంలో ఎటువంటి పాపమునకు కానీ తిరుగుబాటుకు కానీ లేక అనేక రకమైన మాటలకు కానీ వ్యర్థమైన మాటలకు కానీ తావు లేకుండా దేవుని అందు భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన హింసింపబడ్డాడు, దేవుని అందు నమ్మికనిచ్చిన విధానం బట్టి హింసింపబడ్డాడు. అయినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తను విడిచిపెట్టకుండా ఒక ఫలమైన జీవితాన్ని యోసేపుకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా నీతి నిమిత్తము హింస కలిగినప్పటికీ కూడా విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు బాధ కలిగినప్పటికీ కూడా మనం ఆ బాధను బట్టి దేవునికి దూరస్తులుగా కాకుండా దేవునికి సమీపస్తులుగా జీవించే అనుభవాలకు మనం రాగలిగితే పరలోక రాజ్యం మనదే, మన అలాంటి వారిది అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఇంకొక మాట కూడా చూద్దాం, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు అని పరిశీలన చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. ఇక్కడ స్పష్టంగా తెలియపోస్తున్నాడు అని తన తండ్రి చిత్తం ఏంటి, నశించిపోతున్న ఆత్మను రక్షించడే తన చిత్తం. అంతేకాని నశించిపోతున్న ఆత్మను అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించడం కాదు. అందుకనే మొట్టమొదటి ప్రసంగంలోనే శిష్యులు తన దగ్గర సమకూర్చుకొని చెప్తున్న మాట, అయ్యా ధనవంతులుగా మీరు జీవించొద్దు, ఆస్తిపోతులు కలిగి జీవించడానికి, ఎందుకనగా మీకు పరలోక రాజ్యం మీకు దొరకదు అని ముందుగానే వారికి చెప్పిన మాట మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ కూడా చెప్తున్న మాట, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును ప్రభువా ప్రభువాని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించును అని చెప్పిన మాట చూస్తున్నాను అని కింద వచ్చిన వాళ్ళు అంటాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామను అనేకమైన దయ్య అద్భుతములు చేయలేదా అని చెప్పుదరు. అప్పుడు నేను మిమ్మను ఎరుగను, ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము అంటే క్రమము లేని భక్తి, క్రమము లేని విశ్వాసం, క్రమము లేని సేవా జీవిత విధానం అక్కడ కనపడుతుంది. నీ నామమున దెయ్యములు వెళ్ళకొట్టి మాట వాస్తవమే, కానీ నువ్వేం చేసావంటే దెయ్యాలు వెళ్ళకొడుతున్నానని ఆస్తి సంపాదించావు, స్వస్థలు చేస్తున్నానని ధనాన్ని సంపాదించావు, నువ్వు అనేక రకాల అద్భుత కార్యాలు చేస్తున్నావని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నావు, కానీ నీ దేవుణ్ణి పక్కన పెట్టావు. అందుకని అక్కడ అన్నమాట అక్రమము చేయువారలారా అన్నమాట మనం చూస్తున్నాం. ఇది వాక్యాన్ని వాక్యముగా మనం స్వీకరించగలిగిన వారమై ఉండాలి. ఇవన్నీ అంటే దేవుని చిత్త ప్రకారము కాదు, దేవుని చిత్త ప్రకారం అంటే లోకములో దేన్ని ఆశించకుండా, నేత్రాశ శరీరాశ జీవబడము అనే మూడిని ఆశించకుండా నీవు సువార్త సేవ చేయాలి. అదే శిష్యులకు బోధించాడు ఆయన. మనము కూడా శిష్యుల వలె దేవుని సువార్తను ప్రకటిస్తున్న ప్రతి సేవకుడు కూడా గమనించవలసింది. కారణం ఏంటంటే ఆయన అంటున్నమాట, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. లోకమును ఆశించద్దు, లోకములో ఆయన లోకమునైనను లోకమును ఉన్న ఆయన నేను ప్రేమింపకుడి అన్నమాట మనం. లోకమును లోకములో ఉన్న వాటినైను ప్రేమింపకూడదని చెప్పిన మాట మన లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మనం దేన్ని ప్రేమిస్తున్నామంటే లోకాన్నే ప్రేమిస్తున్నాం, లోకములో ఉన్న వాటినే ప్రేమిస్తున్నాం. కానీ అటువంటి వాడిని ప్రేమించడం ద్వారా నువ్వేమి కోల్పోతున్నావు అంటే పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నావు. కష్టపడి ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు ధన సంపద చేసుకోవచ్చు, కానీ సేవ చేస్తున్న వారు మాత్రం ధనాన్ని సంపాదించుకోవడానికి అవకాశం లేదు.
ఒకవేళ వారికి ఎవరన్నా నువ్వు అద్భుతాలు చేసినప్పుడు ఎవరన్నా కృతజ్ఞతా భావంతో నీకు ఏదైనా ఇచ్చినా అది తిరిగి మరలా ఇతరులకు పంచేవాడిగానే ఉండాలి తప్ప నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే నీ ఆస్తి ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది తప్ప నువ్వు దేవుని సేవలో అద్భుతంగా లేక నిష్పక్షపాతంగా నువ్వు సేవ చేసే విధానాన్ని లేక నిస్వార్థపూరితంగా సేవ చేసే విధానం కోల్పోతావన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఇంకో మాట కూడా అంటాడు 18:34 వచ్చిన ఏమంటే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకో మాట బిడ్డల వంటి అంటే చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందంటే కపటము లేని వారు లోకానుసారమైన ఆలోచన కలిగిన వారు కాదు. అందరితో ప్రేమతో కలిగి జీవించే విధానం అందరితో సమానంగా అందరితో కలిసిపోలిసే విధానమే. ఎటువంటి కపటము అసూయ ద్వేషము లేని ఆ మనసు చిన్నబిడ్డలో అందుకని అటువంటి చిన్నబిడ్డల అంటే మనసు మనకు కావాలి. సేవకులుగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా చేసే క్రియ అంటే ధనవంతుని ప్రేమిస్తా కానీ దరిద్రుని ప్రేమించం. ధనవంతులకి మాటి మాటికి ఫోన్లు చేసి మాట్లాడతా కానీ దరిద్రుడు ఏ స్థితిలో ఉన్న వాడి గురించి మనం పట్టించుకోము. ఇదేంటంటే నిస్వార్థపూరితమైనది కాదు స్వార్థపూరితమైన పరిచర్య. అందుకని ఇక్కడ అంటాడు చిన్న బిడ్డల మనసు కావాలి. అందరితో ఆ తల్లిదండ్రులు గొడవలు పెట్టుకొని పక్క వారితో శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా బిడ్డలకు ఆ సంగతి తెలియదు. చిన్నపిల్లలకి అటువంటి మనసు తెలియదు. అయ్యా మా అమ్మ నాన్న వారితో గొడవ పెట్టుకునే ఆలోచన ఉండదు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. వారి దగ్గరికి వెళ్ళి వారు ఏదైనా పెట్టినా తింటారు. ఇది ఈ ప్రేమ కావాలి. అందుకనే యేసు ప్రభువారు చెప్పిన బోధ మత్తయి సువార్తలోనే 18:3-4 వచనాల్లో రాయబడి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నాలుగో మాట అంటాడు అక్కడ లోకాసువార్త 6:20 అంటాడు బేదలైన మీరు ధనులు దేవుని రాజ్యము మీది. బేదలైన మీరు ధనులు దేవుని రాజ్యము మీది. ఈ రోజుల్లో మనం బేదలుగా ఉన్నామా ధనవంతులుగా ఉన్నామా? ధనవంతులుగా ఉంటే మన రాజ్యంలో ప్రవేశం ఆయన రాజ్యంలో ప్రవేశం లేదు. అందుకని అంటాడు గొప్ప మాట అన్నాడు అక్కడ సూది బెజ్జములు ఒంటి దురట సులభము కానీ ధనవంతుల పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అన్న మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. కనుక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం ఈ సత్యాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ లోకానికి వచ్చి మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు తన శిరలో తన ప్రాణాన్ని పెట్టి మనకు పాపక్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధతని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్వస్థనిచ్చాడు, అదే రీతిలో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, తన ఘనతనిచ్చాడు, మనకు మహిమను ఇచ్చాడు, కృపను ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన మనం ఇవన్నీ పొందుకున్న మనకి పరలోక రాజ్యాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన రాజ్యంలో ప్రవేశించే వారుగా మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా చిన్న బిడ్డల మనసు కలిగిన వారమై ఉండి మనము మన ఆత్మ విషయమై దీనత్వం కలిగి దేవుని వెంబడించేవారుగా ఉండగలిగిన విశ్వాసాన్ని కలిగి జీవిస్తే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే అనుభవాన్ని కలిగి ఉంటామన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దాం. సహజంగా బేదలైన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. మరి ఎటువంటి దిగులు ఉండదు. అయ్యా ఈ మధ్యాహ్నానికి నాకు ఆకలి తీరితే చాలు, లేకపోతే ఈరోజు నాకు గడిస్తే చాలని ఆలోచన ఉండదు తప్ప దేని గురించో వారు వేరుగా ఆలోచించే అవకాశం ఉండనే ఉండదు. కనుక అందుకని దేవుని యొక్క వాక్యం ద్వారా సర్వేశ్వర బేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది. అందుకని పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానైన సొలొమోను మహారాజు రచించిన ఆ సామెత కథ అంటాడు మాకు తగినంత చాలయ్యా, ఎక్కువ ఇస్తే నిన్ను దూషిస్తావేమో, తక్కువ ఇస్తే నిన్ను పక్కన పెడతావేమో, కనుక మాకు సరి అయినది ఏ దినమునకు సరిపోయిన ఆ దినాన్ని ఆ దినమునకు మీరు సమకూర్చగలిగితే చాలని సామెత గ్రంథంలో మనం చదువుకున్న మాట మనం చూస్తున్నాం. రేపటి గురించి లేక సంవత్సరాల కొద్దీ మనకి సమకూర్చుకునే వారికి కాకుండా రేపటి గురించి మనం ఆలోచించకుండా రేపటి గురించి చింతించే వారు ఎవరంటే దేవుని ఎరగని వారు. అన్యజనులే రేపటి గురించి చింతిస్తారన్న మాట లేఖన భాగంలో మనం చదువుతున్నాం. కనుక రేపటి గురించి అనే ఆ చింత లేకుండా మన చింత యావత్తు ఆయన మీద వేయగలిగిన భక్తిని ఆ భయాన్ని విశ్వాసాన్ని నిరీక్షను మనం కలిగి జీవించినట్టుగా దేవుడే తన ఆత్మ ప్రేరేపణ ద్వారా తన పిరుకు మన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనకు భాగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వనట్టుగా తన రక్తాన్ని చిందించి ఆ రక్షణ మనకు అనుగ్రహింపచేశాడు. ఆ రక్షణ ఎంత విలువైనదో ఆ సత్యాన్ని మనం గమనిద్దాం. ఎబ్రీ పత్రికలు అంటాడు కదా మీరు రక్షణ పొందిన మీరు భాగ్యవంతులు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని దృష్టికి భాగ్యవంతులుగా జీవించే అనుభవానికి మనం రావాలంటే ఆయన పరిపూర్ణ నమ్మకాన్ని పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి దేవునితో సహవాసం కలిగి చేద్దాం. శిలువ బలియాగం వల్ల పొందగలిగిన ఆ ప్రయోజనాలు మనం పొందగనట్టుగా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ మాటను గ్రహిద్దాం, అన్వయించుకుందాం, దేవుని వైపు చూద్దాం. ప్రార్థన ఏకీపడదాం.
సకల ఆశీర్వాదములకు కారణపూచుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, రాజ, నిబుచితమైన కృపచేతను, నిబుచితమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షంత మమ్మల్ని నింపి ఈ భయంకర దినాలనైనా నీ కృపంబడ కృపను మా పట్ల కనపరుస్తూ నీ ప్రేమచేత మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, అయ్యా, ఈ సమయంలో నాయన ఈ టెక్నాలజీ ద్వారా మా గృహాలలోకి తండ్రి ప్రతి గృహంలోనికి ప్రవేశించి నీ రక్షణ సువార్తను ప్రకటించినట్టుగాను పరలోక రాజ్యం యొక్క అర్హతను అయ్యా తెలియపరచినట్టుగాను మమ్మల్ని సిద్ధపరచుకున్న విధానం బట్టి మీరు మమ్మల్ని ప్రేరేపించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. కనుక తండ్రి, క్రైస్తవులుగా జీవిస్తున్న మేము క్రైస్తవేతరుల వలే కాక, అంటే క్రీస్తుని ఎరిగిన మేము క్రీస్తుని ఎరగని వారి వలే కాక, నాయన, నిన్ను ఎరిగిన వారి వల్లే లోకమును జీవించుకుని అనుభవంలోకి రాగనట్టుగా నీ ఆత్మీయ స్పర్శను నాకును మాకు అనుగ్రహింప చేస్తున్న నీ ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. కనుక తండ్రి, ఈ సమయంలో మన ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా అయ్యా మరి సత్యవాక్యాన్ని ప్రకటించడానికి మేము మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే నాయన నీ వాక్యాన్ని వినగలుగుతున్నారో ప్రతి ఒక్కరికి కాసిన దీవెన దయచేయండి. అయ్యా మరి ముఖ్యంగా వారికి కాసిన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించేయండి. ఆ రక్షణ ఉన్న ఆనందాన్ని ఆనందించినట్టుగా నాయన నీ కృపను అనుగ్రహించేయమని నీ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, యేసుక్రీస్తు రక్తం వల్ల అయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన శుద్ధీకరించబడిన వారండి, పరిపూర్ణ మారుమనసు పొంది లోకంలో జీవించిన అనుభవంలోకి రాగనట్టుగాను అనేకులకు మాదిరిగా జీవించినట్టుగా నాయన ప్రతి కుటుంబ సభ్యుని మీరు ఆయత్తపరచమని నీ సందన ప్రార్థన చేస్తున్నాం. కనుక తండ్రి, మా నోట ఆశ్రదింపను కాక అన్న, అయ్యా మా నోట దీవించబడినను కాక నాయన, ఎవరు కూడా దీవించబడేవారు కాదు. కేవలము నీ చిత్త ప్రకారం ఎవరైతే చేయగలరో, నీ చిత్త ప్రకారం ఏవైతే జీవించగలరో, అటువంటి వారిని నీవే దీవిస్తావన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గారు గ్రహించి అయ్యా నీ చిత్త ప్రకారమైన ఆ మనుగడను కలిగి జీవించినట్టుగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని నీ సందన ప్రార్థన చేస్తున్నా. చెప్పబడిన వాక్యము మా హృదయం నుంచి కొట్టుకొని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడిన భయాన్ని భక్తి నాలో మాలో స్థిరపరిచి మీరు మహిమ తెచ్చుకోనమని నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. తండ్రి, ఏ కుటుంబంలోనైనా దురలవాటు చేత దుర్వాసన చేత కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు మాట్లాడండి. అయ్యా తల్లులుగా మరి సహోదరులుగా నాయన నీ సేవకులుగా మాకు ఫోన్ సమస్యను అందించి అయ్యా వారు దురలవాటు చేత గాయపరచబడుతున్నారని అయ్యా వారి కొరకు ప్రార్థించమని కోరిన వారి ప్రార్థన విన్నపాన్ని కోరిన నిశాన్ని విజ్ఞాపన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించి త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా అయ్యా వ్యభిచారులుగా జీవిస్తున్న వారిని మీరు ముట్టండి. అయ్యా పరిపూర్ణమైన స్వస్థనం పరిపూర్ణ మార్మనుసుకున్నట్టుగా నీ రక్తపరీక్ష అనుగ్రహించేయమని నీ సందన ప్రార్థన చేస్తున్నాం. అది తండ్రి, 10th క్లాసు ఇంటర్మీడియట్ నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారి కాస్త జ్ఞానమును జ్ఞాపశక్తి నీ ఆత్మచేత కలిగినట్టుగా నీ కృప చూపించమని నీ సందన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అనారోగ్యంతో ఆయన ఎవరెవరైతే ఆయన వైద్యశాలలో వైద్యం తీసుకొచ్చున్నారో వారందరికీ కాసిన స్వస్థకున్నట్టుగా నీ రక్తపరీక్ష అనుగ్రహించేయండి. అయ్యా వాక్యం ద్వారా సర్విస్తున్నాం, మా అపరాధం మా పాపను నలకొట్టపని నీ శరీరం ద్వారా స్వస్థత అని చెప్పిన మాట నాయన ఆ సత్యమైతే నీ గాయపడిన అస్తం చేత నాయన మీరు బిడ్డలు ముట్టి తట్టి స్వస్థపరిచి నీ కృపలో ధైర్యపరిచి నీకు సాక్షులుగా ఉన్నట్టు గొప్ప కార్యము నాయన ప్రతి వ్యక్తి పట్ల జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు కనుక మా ఆశ నెరవేర్చినట్టుగా నీ కృప చూపించి మీరు మహిమ తెచ్చుకోనమని అయ్యా నీ కృప చేత మమ్మల్ని నడిపించమని ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని కొనసాగుటకు నాయన మార్గాన్ని చూపిస్తున్న నీ కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ ఛానల్ వారు నాయన మరి సహకరించిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. ఈ ఛానల్ ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఛానళ్ళ ద్వారా అనేకమైన మేలు పొందినట్టుగా గొప్ప కార్యం తండ్రి జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని ఈ నామాన్ని గణపరచడం మమ్మల్ని అందరినీ తండ్రి నీ చిత్త ప్రకారముగాను తండ్రి నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నన్ను మమ్మల్ని వాడుకొని మీరు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయం చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని
నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఒక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకు ఎంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనుచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడినటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనుచు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనుచున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.